అత్యాధునిక పరిజ్ఞానంతో కొత్త దారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆస్ట్రేలియా సహా 20 దేశాల్లో ఉపయోగిస్తున్న పరిజ్ఞానంతో మట్టి రోడ్ల నిర్మాణం ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఫలితాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది. వేసవిలో దుమ్ము లేవడం, వర్షం పడితే బురదమయం, ఆ తర్వాత గోతులు పడి ప్రయాణానికి ఇబ్బందులు. సహజంగా మట్టి రహదారులపై ఎదురయ్యే సమస్యలు ఇవి. మట్టి రోడ్లను సైతం తక్కువ ఖర్చుతో నిర్మించి ఆస్ట్రేలియా మంచి ఫలితాలు సాధించింది. రాష్ట్రంలోనూ అదే తరహా రోడ్లు వేసేందుకు ఆ దేశానికి చెందిన క్లే క్రీడ్ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ సీఈఓ జాక్మెన్ రాష్ట్ర అధికారులతో చర్చించారు. ఆస్ట్రేలియా సహా 20 దేశాల్లో సాధించిన ఫలితాలను వివరించారు. ప్రభుత్వం సైతం ఈ తరహా రోడ్లపై ఆసక్తి కనబరుస్తోంది. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో మట్టిదారులు నిర్మించాలని అధికారులకు సూచించింది. ప్రస్తుతం విజయవాడ శివారు నున్న వద్ద పోలవరం కాలువ పక్కన 200 మీటర్ల మట్టి రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ విధానంలో మట్టి రోడ్లను రోట్వేటర్తో తవ్వుతారు. ఆ తర్వాత క్లేక్రీట్ అనే రసాయనాన్ని 6 రెట్ల నీటితో కలిపి మట్టి రోడ్డుపై చల్లుతారు. నీటితో కలిసిన ఆ రసాయనం మట్టిని మెత్తగా మారుస్తుంది. ఆ తర్వాత రోలర్తో చదును చేస్తారు. వర్షాలు వరదలు వచ్చినా ఈ రోడ్లు దెబ్బతినవని అధికారులు చెప్తున్నారు. ఆస్ట్రేలియన్ హై కమిషన్ ద్వారా మాకు వీళ్ళ కంపెనీ రెఫరెన్స్ వచ్చింది. అందువల్ల ఇక్కడ పిలిచి వీళ్ళకి ఒక స్ట్రెచ్ అప్ ఇచ్చాం మన పైలట్ ప్రాజెక్ట్ లాగా అని చెప్పేసి. రాయలసీమ ఏరియా కానీ లేకపోతే డ్రై ఏరియాస్లో ఎక్కడైతే కొంచెం రాకీ కంటెంట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ రూరల్ ఏరియాస్లో ఈ రోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముందు దీని మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది సాయిల్లో, ఆ మాయిశ్చర్ కంటెంట్కి సమానంగా తెచ్చుకొని మనము క్లేక్రీట్ క్యాల్కులేట్ చేసుకొని అది వాటర్లో యాడ్ చేసి స్ప్రింకిల్ చేస్తాం రోడ్డు మీద. పైలట్ ప్రాజెక్ట్ పూర్తయినాక ఒకసారి చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. చాలా స్మూత్గా ఉంటుంది, బ్రేక్ కొట్టినా కూడా ఇంప్రెషన్ పడదు. సిమెంట్ కాంక్రీట్ రోడ్ ఎలా ఉంటుందో సర్వేస్ అలా వచ్చేస్తుంది. రాష్ట్రంలో 50,000 కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. అందులో 25,000 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అక్కడ ఈ తరహా రోడ్లు నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తారు రోడ్డుతో పోలిస్తే ఈ తరహా దారుల నిర్మాణ ఖర్చు కూడా బాగా తక్కువేనని అధికారులు చెప్తున్నారు. వాటర్ ఫ్లడ్డింగ్ అయినా సేఫ్టీ పాయింట్ అయినా మామూలు తారు రోడ్ ఎలా ఉంటుందో ఆ విధంగానే బిహేవ్ చేస్తుంది. మళ్ళీ పునర్నిర్మాణం చేసే కానీ పైన లేయర్ వేయడం కానీ అవసరం ఉండదు. నేషనల్ హైవే ట్రాఫిక్ ఏముందో అలాంటి ట్రాఫిక్ కూడా దీన్ని వెళ్ళచ్చారు. అటువంటి ట్రాఫిక్ వెళ్ళినా కూడా, హెవీ ట్రక్స్ వెళ్ళినా కూడా ఇది ఏమీ చిక్కుసేరదు, డిప్రెషన్ పడదు, పాట్ హోల్స్ పడవు, ప్యాచ్ వర్క్ పడదు. దీని మీద మొత్తం నీరు ఫ్లడ్డింగ్ అయినా కూడా ఇదేమి చెక్కుచ్చారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ది సిమెంట్ ఇస్ నాట్ నెసెసరీ. ఓకే, అండ్ దట్స్ మచ్ మోర్ ఎఫిషియెంట్ ప్రాసెస్. వన్ డ్రమ్ ఆఫ్ క్లైక్రీట్ విల్ రిప్లేస్ 45 టన్స్ ఆఫ్ సిమెంట్. సో ఇట్స్ గాట్ ద పొటెన్షియల్ టు బి వెరీ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అండ్ బిల్డ్ మచ్ బెటర్ రోడ్స్ అట్ ఎ రిడ్యూస్డ్ కాస్ట్. ది జీరో హార్మ్ టు ది ఎన్వైరన్మెంట్, టు ఫ్లోరా ఆర్ ఫౌనా. త్వరలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ కొత్త తరహా మట్టి రోడ్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా ఉన్న వనరులను సంరక్షించడంతో పాటు పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చని చెప్పేసి ఈ సాంకేతిక పరిజ్ఞానం రుజువు చేస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో ఈ తరహా విధానంతో రోడ్లు వేసేందుకు సిద్ధమని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.